Hi friends, welcome to Abhigna's kitchen. Iroz manam oka sweet recipe chuddamandi. Adentante manaki dry fruits untayi kada, black, white, and draksha untayi kadandi, grapes, lekapothe kismis kanivandi. Vatini pillalu ishtamga kontamandi tinaru kabatti vatini night anta nanabetteskoni ila paste cheskoni teeskundamandi. Tarvata bellam daniki saripada sweet meeku ishtama already sweet ga untayi. సో దానిలో కొంచెం బెల్లం స్వీట్ సరిపడ తీసుకోండి. తర్వాత ఇలాచీ పౌడరు, తర్వాత నెయ్యి అండి. నేనైతే ఇంట్లోనే చేసింది తీసుకున్నాను, ఫ్రెష్ నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి సరిపడ తీసుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని అదిగోండి బెల్లంని మనము కరగబెట్టుకుందాము. దీన్ని మనం ఫిల్టర్ చేస్తే దీనిలో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఫిల్టర్ చేసుకుందామండి. ఫిల్టర్ చేసుకొని మనం ఎందులో అయితే చేద్దామనుకుంటున్నాం అలాంటి ఒక కడాయి తీసుకొని దానిలోకి ఫిల్టర్ చేసేసుకొని కొంచెం వేడి అవనిచ్చి తర్వాత ఇదిగోండి గ్రేప్ మనము మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని తీసుకుందామండి. అది బాగా తిప్పుతూ ఉండాలి, కొంచెం ఉడకనివ్వాలి బాగా. సేపు ఒక 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలాగా బాగా ఉడికిపోతూ ఉంటుంది. ఇలా ఉడికిపోతున్నప్పుడు దానిలోనూ నేను ఇలాచీ పౌడర్ ముందే వేసుకున్నాను, కొంతమంది లాస్ట్లో వేస్తారు. ఎందుకంటే నేను ఎందుకు వేసానంటే షుగర్ వేసి నేను దాన్ని మిక్సీ పెట్టాను, షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది అన్నట్టు వేసానండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మనం నెయ్యి వేసుకుందాం. కొంచెం మీ ఇష్టం అండి, నెయ్యి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను నార్మల్గా వేసాను, ఎక్కువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో మనము స్వీట్ కొంటాం కదండి హల్వా, అలా ఉంటుంది కరాచీ హల్వా లాగా, గోధుమ హల్వా లాగా. ఇంకొంచెం సేపు తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అలా కొంచెం కొంచెంగా తీసుకోవాలండి, ఒకేసారి వేసుకోవద్దు. నెయ్యి బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇదిగోండి మనము వేయించిన బాదం పలుకులు, బాదం పప్పుని కొంచెం కట్ చేశాను. తర్వాత అదిగోండి జీడిపప్పు, అది కూడా నేతిలో వేయించుకోవాలి. మొత్తం రెండింటిని వేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏది ఇష్టమైతే పిస్తాపప్పు ఇంకా మీకు ఇష్టమైనవన్నీ వేసుకోండి. పిల్లలు తినడానికి ఇది ఆరోగ్యానికి మంచిది కదండి, బ్లడ్ బాగా పడుతుంది, చాలా మంచిది, అందరికీ మంచిది. కొంచెం పుల్ల పుల్లగా స్వీట్గా అట్లా 2 టైప్స్ ఆఫ్ టేస్ట్స్లో ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, తర్వాత గర్భిణీ స్త్రీలకి, అందరికీ కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా అవుతుంది, టేస్ట్కి కూడా చాలా బాగుంటుందండి. అందుకోసమని నేను మా పిల్లలు తినట్లేదని ఇలా చేశాను, మీరు కూడా అలా చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి. నచ్చితే కనుక మీరు తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.